మానవత్వము క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. కొంతమంది క్రైస్తవులు మానవత్వం లేకుండానే బ్రతుకుతుంటారు. ఇదొక ఊరు, ఊరిలోకి మంచి పెద్ద హోటల్ ఉంది. ఇలాంటి ఊరు కాదనుకోండి, ఇంకా పెద్ద ఊరు, పెద్ద హోటల్, పాష్ ఆధునాతనమైన హోటల్. ఆ హోటల్లో ఇలాగ మధ్యాహ్నము ఒక యవనస్తురాలు స్వీట్ 16 ఇయర్స్ అమ్మాయి అడుగుపెట్టింది. కాకపోతే అమ్మాయి చూడటానికి షాబిగా, అంటే పైనుండి కింద దాకా జుట్టంతా ఎండిపోయి, తల వెంట్రుకలు సరిగా లేకుండా, ముఖమంతా కడుక్కోకుండా వికారంగా, బట్టలన్నీ పాతగైపోయి చింపిరి చింపిరిగా, మురికంతా బట్టి బయటంతా కంపు వాసన వస్తున్నట్టుగా ఉంది. లోపలికి అమ్మాయి వెళ్ళిన వెంటనే అక్కడ కొంతమంది వెయిటర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఈ అమ్మాయి ఎక్కడికి వస్తుంది, కూర్చుంటుంది, ఎక్కడ కూర్చుంటుందో ఏమో, లేదని చెప్పదాంలే అది ఇదని అనుకుంటా ఉన్నారు. అంతలాగా ఆ హోటల్ మెయింటైన్ చేసే సూపర్వైజర్ వచ్చాడు. వచ్చేలాగన్నాడు, ఎవరమ్మాయి నువ్వు అని. అమ్మాయి ఏం మాట్లాడలేదు, మీరు తినేది మా హోటల్లో లేదు, దయచేసి మీరు వెళ్ళండి అని. ఏమంటారు దాన్ని, గోదావరి భాషలో చెప్పాడు, అసలు ఆర్డర్ ఇక మునిపే తినేది లేదు మా హోటల్లో నుండి వెళ్ళిపోండి అంటే. లేదు లేదు, మీ ఇలాంటి వాళ్ళకి హోటల్లో మేము సర్వ్ చేయట్లేదు, కనుక మీరు వెళ్ళిపోండి అంటే అమ్మాయి హోటల్లో నుండి తిన్నగా బయటకు వెళ్తుంది. అతను ఒక సూపర్వైజర్ వచ్చి బయట ఉన్న వ్యక్తిని గురించి ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, ఇలాంటి వాళ్ళందరూ నువ్వు హోటల్కి పంపిస్తావేంటయ్యా, సెక్యూరిటీ డ్రెస్ మాత్రం ఫుల్గా వేసుకున్న సెక్యూరిటీ అని, ఎలాంటి వాళ్ళని పంపించాలో తెలియట్లేదేంటి, మన హోటల్లోనికి రావాలంటే ఒక రేంజ్ ఉండాలి కదా, ఆ రేంజ్ లేని వాళ్ళని కూడా నువ్వు హోటల్లోనికి పంపిస్తున్నావు అంటే మేము లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళని పంపేయాలంటే ఎంత ఇబ్బంది, ఇంకోసారి అలాగ పంపించొద్దని ఆయన మీద కేకలేసాడు. ఆయన చాలా బాధపడ్డాడు, మరి ఎవరు ఎలాగ వెళ్ళిపోయారు ఏంటో అని. తర్వాత హోటల్లో పనిచేస్తున్న ఒక సర్వర్ ఉంటారు కదా, ఆ సర్వర్ డ్రస్తో అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. కుర్రోడు వెళ్ళి, మే ఐ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయొచ్చా అని అడిగాడు. అమ్మాయి ఏం మాట్లాడలేదు. అప్పుడు చెప్పాడు, నేను మీకు కొన్ని డబ్బులు ఇస్తాను, మీరు బయట హోటల్లోకి వెళ్ళి మీకు కావాల్సింది తినేసి వెళ్ళండి, ఈ హోటల్లో మీ ఇలాంటి వాళ్ళ కొరకు సర్వ్ చేయట్లేదు కదా అని. అప్పుడు అమ్మాయి అనేది, నాకు డబ్బులేం అవసరం లేదు అనేది. మరేంటి, మీరు ఇక్కడి నుండి మీ స్థలానికి వెళ్ళటానికి బస్సుకి కానీ రైలుకి కానీ దేనికైనా డబ్బులు ఇమ్మంటారు, ఛార్జ్కి దేనికి అవసరం లేదని, మరి నేను ఎలాగ మీకు సహాయపడగలను అంటే, అమ్మాయి చెప్పింది, మీ ఫోన్ ఇవ్వండి నాకు ఒక 5 నిమిషాలు అనింది. అమ్మాయి దగ్గర ఫోన్ కూడా లేదు. ఈ అబ్బాయి అమ్మాయికి ఫోన్ ఇచ్చినాడు. ఒక 5 నిమిషాలు కొద్దిగా దూరం పోయి మాట్లాడేసి వచ్చి ఆయనకు ఫోన్ ఇచ్చింది. ఆయన ఫోన్ ఇలాగ పెట్టుకుంటున్నాడు, కానీ నీకు డబ్బులు లేకుండా ఎట్లెళ్తావు అమ్మా, ఇప్పుడు ఇక్కడి నుండి మీ ఊరు వెళ్ళాలన్నా, ఇల్లు వెళ్ళాలన్నా, ఎక్కడన్నా భోజనం చేయాలన్నా, ఏం చేయాలన్నా నీకు డబ్బులు అవసరం కదా, నేను ఎంత కొంత డబ్బులు ఇస్తే తీసుకెళ్ళా అని. కానీ అమ్మాయి ఒప్పుకోలేదు. ఇంకా అబ్బాయిలు ఎక్కువ మాట్లాడితే మళ్ళీ రకరకాల పెడార్థాలు చేసుకుంటారు కదా, ఎక్కువ విసిగించినా సమస్య, ఎక్కువ మాట్లాడినా సమస్య, ఎక్కువ ప్రేమ చూపించినా సమస్య, ఏదైనా సమస్య. అబ్బాయి అలాగే నిచ్చేసే చూస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక పెద్ద BMW కార్ వచ్చింది, గ్రే కలర్ ఆగింది. ఈ అమ్మాయికి తలుపు తీసినాడు ఒక ఆయన, లోపల పోయి కూర్చునింది. మనోడు షాక్, ఏదో పద్ధతిగా మాట్లాడినాను, బతికిపోయినాడు లేకపోతే ఇంకేమంది. అలాగే నిలబడుకున్నారు, ఎవరో పెద్ద పార్టీ అమ్మాయి ఉన్నట్టుంది. మరి ఏం జరిగిందో తెలియదు. బయటకు వస్తే మాత్రం ఏం చాలా సాఫీగా సింపుల్గా అనిపించింది, అందులో పైనుండి కిందాక వికారంగా ఉంది, చాలా బాధతో ఉన్నట్టుగా అనిపించింది అని అనుకున్నాడు. తిరిగి ఒక 1/2 గంట తర్వాత కరెక్ట్ మధ్యాహ్నం భోజనంలో అదే అమ్మాయి అదే డ్రెస్సులో, ఇంకొక ఆయన మంచి టై పైనుండి కింద దాకా సూటు బూటు వేసుకుని చాలా గంభీరంగా నడిచే వ్యక్తితో పాటు కలిసి వచ్చింది. ఆయన అమ్మాయి చేయబట్టుకొని ఉన్నాడు. వచ్చి ఇక్కడ హోటల్ సూపర్వైజర్ ఎవరు, ఏదో ఒక పేరు పెడదామా, సన్నీ అని పెడదామా. ఓకే సన్నీ. ఫోన్ ఇచ్చిన అబ్బాయి బెన్నీ అని పెడదాం. సరే సన్నీ ఎక్కడా అన్నాడు. సన్నీ వచ్చి నిలబడినాడు. సార్ చెప్పండి సార్ అన్నాడు. ఈ అమ్మాయి లోపలికి వస్తే రాని లేదంటే బయటికి పంపించినారు. అవును సార్. ఈరోజే నీకు ఉద్యోగం ఆఖరి, రేపటి నుండి నువ్వు ఉద్యోగానికి రావద్దు, గెట్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్. తర్వాత ఎవరు, బెన్నీనా, వేర్ ఇస్ బెన్నీ. బెన్నీని పిలిచినాడు. బెన్నీ చేతులు కట్టుకొని వచ్చి ఇంకా నిలబడ్డాడు భయంతో. మా మేనేజర్కి ఇలాంటి శిక్ష ఉంటే నాకు ఏమైనా ఉందా అని. అప్పుడు ఈ గంభీరంగా సూట్ వేసుకుని నిలబడిన ఆయన చెప్పినాడు, రేపటి నుండి ఈ హోటల్కి మేనేజర్ నువ్వే.
సన్నీ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద డ్యూటీ, డిస్మిస్డ్. బెన్నీ అపాయింటెడ్ టు ద డ్యూటీ. అమ్మాయి అలాగే నిశ్చేష్టాలై చూస్తుంది. అప్పుడు ఆ సూట్ బుట్టి వేసుకున్నాయని చెప్పాడు. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ హోటల్ ఓనర్ అయిన నా కూతురు. షీఈస్ మై డాటర్, షీఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ హోటల్. ఈ హోటల్కి యజమాని అమ్మాయి. అమ్మాయి ఏదో పరిస్థితిని బట్టి షాబీగా ఎందుకు వచ్చిందంటే మారువేషంలో వచ్చింది. హోటల్లో పనిచేసే వారికి మానవత్వం ఉందా లేదా తెలుసుకోవాలని వచ్చింది. ఇప్పుడు అమ్మాయికి అర్థమైంది ఏంటంటే ఈ హోటల్లో మానవత్వం లేని మనుషులు పనిచేస్తున్నారు అని. అందుకే మానవత్వం లేని వాళ్ళు పనిచేసే హోటల్గా నాది ఉండకూడదు. మానవత్వం లేని మేనేజర్ని మొదట పంపిస్తున్నాను. మానవత్వం కలిగిన ఒక చిన్న బాలుడు వచ్చినాడే, ఒక కుర్రోడు, మీకు నేను ఎలాగ సహాయం చేయాలమ్మా అని. అమ్మాయి ఓనర్ కూతురని తెలియదు. ఆ అబ్బాయి హోటల్కి మేనేజర్గా ఉండబోతున్నాడు. కథ కట్ చేస్తే దేవుడు మనల్ని కూడా తన మందిరము, తన నివాస స్థలము అనే ఇంటిలో ఉంచినాడు. మనం రకరకాల స్థలాల నుండి ఆహ్వానించినాడు. అక్కడికి చేరి వచ్చిన మనము అనేక సందర్భాల్లో మానవత్వము కూడా లేకుండా ప్రదర్శించినవి లేకపోలేదు. లేదంటారా? ఎన్నిసార్లు ఇలాగ మాట్లాడినాము, ఎన్నిసార్లు ఇలాగ ప్రవర్తించినాము, ఎన్నిసార్లు ఇలాగ బిత్తిరి చూపులు చూపించేటట్టు చేసినాము, ఎన్నిసార్లు మనం మాటలతో కాదు చూపులతోనే వాళ్ళని కాల్ చేసి ఉంటారు. అలవాటు కదా కొంతమందికి. అయితే ఓ దినాన ఇంటికి యజమానుడు ప్రభువారు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మన అందరిని చూస్తాడు. ప్రతి వాని క్రియలు చొప్పున వాని కొరకై సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కనుక మానవత్వం లేకుండా ప్రదర్శించిన విశ్వాసులు ఎవరు, సేవకులు ఎవరు, బోధకులు ఎవరు, కాపర్లు ఎవరు? ఆయన అందరిని వేరు చేస్తాడు. మానవత్వం కలిగిన సామాన్యమైన విశ్వాసులు ఎవరు? వాళ్ళు సేవకులు ఎవరు, బోధకులు ఎవరు, కాపర్లు ఎవరు, సండే క్లాస్ టీచర్లు ఎవరు, యూత్ లీడర్స్ ఎవరు? వారిని కూడా ఆయన వేరు చేస్తాడు. ఎవరు ఆయన దృష్టిలో ఆయనకు ప్రీతికరంగా పనిచేసినారు వారికి ఆయన గొప్ప బహుమానమైన ఉన్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారి అయ్యిండు, ఈ 5 పట్టణాల మీద నువ్వు అధికారి అయ్యిండు. యేసు నిర్మించితివి ప్రియమారన హృదయం ముదమార వసించునా హృదయా.